ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం బోసరాజుపల్లి వద్ద గల గిరిజన సంక్షేమ బాలికల గురుకులం పాఠశాలను జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఈరోజు సందర్శించి నూతన లైబ్రరీని ప్రారంభించారు. అనంతరం పాఠశాల సిబ్బందితో విద్యార్థులకు కావలసిన సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాల డైనింగ్ హాలును తనిఖీ చేసి విద్యార్థులకు అందిస్తున్న ఆహారాన్ని పరిశుభ్రంగా నాణ్యమైన ఆహారాన్ని అందించాలని అన్నారు. జీలుగుమిల్లి మండలంలో ఇటీవల జరిగిన సంఘటనను గుర్తు చేస్తూ విద్యార్థుల పట్ల జాగ్రత్త వహించాలని కోరారు. ట్రైబర్ వెల్ఫేర్ డిడి నాయుడు, గిరిజన సంక్షేమ కార్యనిర్వహణ ఇంజనీర్ కేవీఎస్ ఎన్ కుమార్, డిఈఓ అబ్రహాం, డివైఈఓ నీలయ్య, స్థానిక సర్పంచ్ మడకం రామలక్ష్మి, ఎంపీడీఓ సుధా ప్రవీణ్, మండల తహసీల్దార్ వెంకటేశ్వర్లు, డిఎల్పిఓ మహమ్మద్ రజావుల్లా పలువురు అధికారులు పాల్గొన్నారు. సార్ ఏం చేయాలని ఒకసారి అసెస్ చేసి